భవిష్యత్తులో నన్నే సర్పంచ్ గా ఎన్నుకోవాలనే విధంగా ప్రతి సర్పంచ్ గ్రామాలను అభివృద్ధి చేయాలని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కడప జిల్లా రాయచోట్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, నియోజకవర్గంలో ఎక్కడ ఏ ఒక్క చిన్న దుర్ఘటన జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరిపినందుకు జిల్లా యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎప్పటిలాగే లక్కిరెడ్డిపల్లిలో పోలింగ్ రోజు సాయంత్రం కొంతమంది పోలీస్ వాహనాలపై రాళ్లు వేయడం, నాయకులపై తిరగబడడం దురదృష్టకరమన్నారు. తాము అధికారంలో ఉండగా ఎంపీలు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక విషయంలో చేసిన దౌర్జన్యాలకు చంద్రబాబు నాయుడు గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ చిన్న పొరపాటు లేకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించిన విషయాన్ని శ్రీకాంత్ రెడ్డి గుర్తు చేశారు. చిన్న ఇన్సిడెంట్ జరగకుండా, ఏ మాత్రం మరకన్నటువంటిది లేకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ఎంతో చక్కగా ఎన్నికలు నిర్వహించారు. నేను ముందుగా ప్రభుత్వాన్ని అభినందించాను. గతంలో మనం చూసాం, ప్రభుత్వం ఉంది కదా అని చెప్పి ఎన్ని దౌర్జన్యాలు చేసిన సంఘటనలు చూసాం. ఎంపీటీసీ ఎన్నికల ముందు అయిన తర్వాత ఎంపీపీలను ఎన్నుకోవాలన్నటువంటి సమయాలలో వాళ్ళు కౌన్సిలర్ల విషయాలు, మున్సిపల్ చైర్మన్లు సంబంధించినటువంటి కౌన్సిలర్ల విషయాలలో కానీ, లేకపోతే ఎంపీపీలు ఎన్నుకున్నటువంటి ఎంపీటీసీ విషయాలలో కానీ చేసినటువంటి దౌర్జన్యాలు ఒక్కసారి తెలుగుదేశం వాళ్ళు ఆలోచన చేసుకో, ఎన్ని అరాచకాలు సృష్టించారు, ఎంత మందిని వేధించారు, భౌతిక దాడులకైతేనేమి, బెదిరింపులకైతేనేమి, ఎన్ని రకాల చేశారు. ఈరోజు ప్రభుత్వం ఉన్న ఏ చిన్న సంఘటన జరగకుండా ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయనేది ఒక్కసారి మనం గమనించమంటున్నాం. ఇది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్య దేశంలో గెలుపుల కోసం ఎవరు ఎత్తులో వేసుకోవచ్చు, కానీ ఆ గెలిపే నాకు కావాలంటే ఉద్దేశంతో వ్యవస్థను దిగజార్చి వ్యక్తిత్వాన్ని చంపుకొని మన స్వార్థం కోసం పచ్చని పల్లెలలో చిచ్చులు పెట్టేటువంటి ప్రయత్నాలు చేయకూడదు అనేటువంటిది మొదటి నుంచి నేను కోరుకుంటుంటున్నాను. ఈరోజు నిజాయవర్గంలో ఎక్కడ ఎటువంటి సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా నిర్వహించినందుకు పోలీస్ సిబ్బందిని అభినందిస్తూ, అదే రకంగా పోలింగ్ రోజు సాయంత్రం మాత్రం ఎప్పటిలాగా లగ్గిరిపల్లి చుట్టుపక్కల కొన్ని పోలీస్ వాహనాల పైన రాళ్ళు విసరడం, పోలీసుల పైన దాడి చేయడం, నాయకుల పైన తిరగబడ్డాలు, కొట్టడాలు, ఇలాంటి కొన్ని సంఘటనలు జరిగే చదువు సంఘటనలు అవి కూడా దురదృష్టకరం, అవి కూడా జరగకూడదు.